ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈరోజు వీడియో ఏంటంటే డెలివరీ తర్వాత మనకి ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మదర్కి ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకి తల్లి పాలు పెరగాలంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మనం ఎలాంటి ఫుడ్ తినడం వల్ల బేబీకి సరిపడేంత పాలు తయారవుతుంది సో అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ నేను చెప్పే వీడియో మీరు చివరి వరకు చూస్తే నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది సో తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాం సో ఫస్ట్ వచ్చేసి మనకి పాలు పెరగాలి అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మన డైట్ ప్లాన్ అనేది ఎలా ఉంటే మనకి పాలు అనేది సరిపోతుంది చాలామందికి చాలామంది అంటే చాలామంది తల్లుల్లో ఏమవుతుందంటే మనకి ఫీడింగ్ అంటే పాలు వస్తున్నా కానీ బేబీకి సరిపోవట్లేదు అని ఫీల్ అవుతుంటారు బట్ అట్లా ఏమి ఉండదు మనం తినే ఫుడ్ బట్టి మనకి పాలు అనేది ఆటోమేటిక్గా వస్తుంటుంది సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఇంకా మిల్క్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ తినాలన్నమాట అని మనకి పాలు బ్రెడ్ కంపల్సరీ ఇస్తూ ఉంటారు సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మిల్క్ ప్రోడక్ట్స్లో అన్ని రకాల ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ దొరుకుతుంది సో కాబట్టి మనము మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మిల్క్ అనేది కంపల్సరీ తీసుకోవాలి పర్ డేకి మనము 3 times 250 ml మిల్క్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఓన్లీ మిల్కే కాకుండా మిల్క్తో పాటు బ్రెడ్ కానీ రస్క్ కానీ ఇట్లాంటివి తినడం వల్ల మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే దీంట్లో కాల్షియం ఐరన్ అన్నీ ఉంటుంది కాబట్టి మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆకుకూరలు ఎక్కువ తినాలి ఎందుకంటే ఆకుకూరలో మనకి కాల్షియం మెగ్నీషియం ఐరన్ సప్లిమెంట్స్ అన్నీ దొరుకుతుంది సో మన బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ పెరగడానికి అలా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే టీ డెలివరీ అయిన తర్వాత చాలామంది మన పెద్దవాళ్ళు కూడా మనకి వెల్లుల్లి అనేది కర్రీ లాగా చేసి పెట్టడం వెల్లుల్లి ఫ్రై లాగా చేసి పెట్టడం ఇట్లాంటి వెల్లుల్లి కారం పులుసు అంటారు సో ఇట్లాంటివి చేసి పెట్టడం చేస్తుంటారు సో ఎందుకంటే వెల్లుల్లిలో మనకి అంటే వెల్లుల్లిలో మనకి సరిపడా మెగ్నీషియం కాల్షియం ఇవన్నీ సరిపడా ఉంటుంది కాబట్టి మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్కువ అవడానికి ఇది చాలా సహాయపడుతుంది సో కాబట్టి మనకి అంటే మన పెద్దవాళ్ళు కూడా మనకి ఇంతకుముందు ఏం చేస్తుంటారంటే మనకి వెల్లుల్లి కారం పులుసులు వెల్లుల్లి ఫ్రైలాగ్ చేసి పెట్టడం సో ఇట్లాంటివి డిఫరెంట్గా వెల్లుల్లితో చేస్తూ ఉంటారు సో అట్లా చేయడం వల్ల మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది ఇవే కాకుండా మనకి కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇట్లాంటివి ఎక్కువ దొరికే ఫుడ్ ప్రిఫర్ చేయాలి డెలివరీ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్కువ వస్తుంది అంటే గోధుమలు అవి కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ అలాగే ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మునగాకు మనకి పాలు అనేది ఇంక్రీజ్ చేయడానికి చాలా తోడ్పడుతుంది కాబట్టి మనం మునగాకు అనేది కంపల్సరీ మన డైట్లో యాడ్ చేసుకోవాలి సో మునగాకు అనేది మనము కర్రీలాగా చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు ఇంకా కొంతమంది మునగాకు పొడిని ముద్దలాగా చేసుకొని తింటుంటారు ఇంకొకటి మునగాకుని పొడి చేసుకొని వాటర్లో కలుపుకొని తాగుతుంటారు సో ఇట్లా డిఫరెంట్గా చేస్తుంటారు బట్ మనకి ఏది లైక్ చేస్తామో సో ఆ విధంగా మనం తీసుకోవడం మంచిది బట్ మునగాకు మాత్రం కంపల్సరీ మన డైట్లో యాడ్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి మెంతికూర కూడా చాలా ఇంపార్టెంట్ మనకి పాలు పెరగడానికి తర్వాత మనం సోంపు యూజ్ చేయొచ్చు మెంతులు యూజ్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఇంకా సజ్జలు తీసుకోవడం కూడా చాలా మంచిది దాంతోపాటు మనకి దాంతోపాటు ఏంటంటే మనకి మిల్క్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయడం చాలా మంచిది అంటే మనకి లైక్ కర్డ్ చీజ్ పన్నీరు బటర్ ఇట్లాంటివి ఆల్మోస్ట్ అన్నీ మనకి కర్డ్కి సంబంధించిన మిల్క్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయడం చాలా మంచిది అండ్ డైలీ అట్లీస్ట్ మనకి 3 times కాకపోయినా అట్లీస్ట్ 2 times అయినా కంపల్సరీ మిల్క్ అనేది తాగాలి అట్లీస్ట్ 250 ml 3 times తాగితే చాలా మంచిది బట్ కొంతమంది నచ్చకపోతే మార్కెట్లో పౌడర్స్ అవి అవైలబుల్లో ఉంటుంది కదా సో మిల్క్కి సంబంధించిన పౌడర్స్ ఇంకా మనకి డాక్టర్ సజెస్ట్ చేసే పౌడర్స్ ఉంటుంది సో అవి యాడ్ చేసుకొని తాగడం వల్ల కూడా మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనము డైలీ అట్లీస్ట్ 4 to 5 liters లిక్విడ్ అనేది తీసుకోవాలి సో అది ఏ విధంగా అయినా సరే మనం 4 to 5 liters మినిమం అనేది లిక్విడ్ అనేది తీసుకోవడం వల్ల మనకి బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా కొంతమంది మదర్స్ ఏమని ఫీల్ అవుతుంటారంటే నేను అన్ని తిన్నా కానీ నాకు ఫీలింగ్ అనేది రావట్లేదు సరిపోవట్లేదు నా బేబీకి సరిపోవట్లేదు అనుకుంటారు ఫస్ట్ అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు మైండ్లో సో మనము ఫ్రీగా ఉండాలి ఫ్రీ మిల్క్ అనేది బేబీకి సరిపోతుందన్న మైండ్ సెట్తో ఉండాలన్నమాట
సో మనం ఫస్ట్ స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకూడదు. ఫ్రీగా ఉండడం వల్ల మనకి మిల్క్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. సో మన స్ట్రెస్కి ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మన ఫీలింగ్ అనేది తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి, నెగిటివ్ అనేది ఎప్పుడు ఉండద్దు. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం బేబీకి ఫీడింగ్ ఎలా ఇవ్వాలనేది నేర్చుకోవాలి. ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి డాక్టర్స్ నడితే వాళ్ళు చెప్తారు మనం ఈ టెక్నిక్స్ అనేది మనం కంపల్సరీ నేర్చుకోవడం వల్ల మనకి బేబీకి ఫీడింగ్ అనేది ఎక్కువ వస్తుంది, బేబీ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మిల్క్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఉపయోగపడే ఫుడ్ అన్నమాట, ఉపయోగపడే ఫుడ్ ఐటమ్స్. సో ఇవి కంపల్సరీ మీరు ట్రై చేయండి, బేబీకి మిల్క్ అనేది సరిపడా వస్తుంది. సో ఏం టెన్షన్ పడద్దు, ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ స్మైల్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.